మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. మరో రెండు రోజుల్లో గత అసెంబ్లీ గడువు ముగుస్తున్న వేళ అక్కడ పవర్ ఫైట్ తారాస్థాయికి చేరింది. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ శివసేన ఆరోపించడం కలకలం రేపింది. తమ పార్టీ తరఫున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు టార్గెట్ చేసినట్టు శివసేన తన పత్రికా సామ్నాలో ఆరోపించింది. అయితే బీజేపీకి భయపడి తాము ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలించబోమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలంతా పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉన్నారని సంజయ్ రౌత్ తెలిపారు. మరోపక్క మహారాష్ట్ర గవర్నర్ను బీజేపీ నేతలు ఇవాళ కలవనున్నారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై 13 రోజులైంది. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ఈ నెల 9న ముగియడంతో గవర్నర్ను కలవాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. మహారాష్ట్రలో సంక్షోభం ముదురుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి ఆయన ఇవాళ నాగ్పూర్ చేరుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను గడ్కరీ కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చర్చించనున్నారు. శివసేనతో సయోధ్య కుదరని పక్షంలో మహారాష్ట్ర సీఎంగా గడ్కరీ పేరును బీజేపీ తెరపైకి తెస్తుందంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఈ పరిణామాలు కీలకంగా మారుతున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు అవుతుందని నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో గడ్కరీ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినందున తమ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అవుతారన్నారు. అయితే తాను ముఖ్యమంత్రి అవుతానంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని గడ్కరీ తేల్చి చెప్పారు. ఫడ్నవీసే సీఎం పగ్గాలు చేపడతారన్నారు. क्योंकि महाराष्ट्र में भारतीय जनता पार्टी और शिवसेना दोनों के अलायंस को मैंडेट मिला है और जल्दी ही निर्णय होगा. जहां तक भारतीय जनता पार्टी का सवाल है, हमारे नेता के रूप में देवेंद्र जी का चयन हुआ है और उनके ही नेतृत्व में महाराष्ट्र में सरकार बननी चाहिए, क्योंकि भारतीय जनता पार्टी की 105 सीटें हैं और इसलिए स्वाभाविक रूप से जिनकी ज़्यादा विधानसभा सीटें जिन्होंने जीती है अलायंस में, उन्हीं का मुख्यमंत्री होता है. मैं अब दिल्ली में हूँ, मुझे महाराष्ट्र में.